బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? అది ఎక్కడ, ఇది ఎక్కడ పోయా? అది రాజమౌళి ఎక్కడికో పోతుంది ఆ సినిమా. కష్టమా? ఇంపాసిబుల్. అది కేజీఎఫ్ లో నుంచి ఒక పోస్టర్ వచ్చింది, మామూలు లుక్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉన్నాయి? లుక్స్ అయితే బాగున్నాయి కేజీఎఫ్, కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుండాలి కదా. నేనైతే బాగా ఎగర్లీ వెయిటింగ్. ఫస్ట్ హాఫ్ చూసాను నాకైతే ఫస్ట్ టైమే నచ్చింది బాగా. నేను 3-4 times చూసాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగా హిట్ అయింది. సెకండ్ హాఫ్ దానికంటే బాగుండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కేజీఎఫ్ ఫస్ట్ లుక్ గురించి మనం ఇంత వెయిట్ చేసామంటే ఇక సినిమా వస్తే మాత్రం ఒక రేంజ్లో అయిపోతుంది. కేజీఎఫ్ వన్నే మనకి ఇక తిరుగుతుంది ఆల్రెడీ. కేజీఎఫ్ అంటే మీకు బ్రెయిన్లో తిరిగిపోతుంది మన యశ్వ హీరో. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఓన్లీ పోస్టర్ రోజులతోనే ఇంత రియాక్ట్ అవుతున్నామంటే ఇక సినిమా ముంగాడికి వస్తే మాత్రం గుమ్మగుమ్మ డబే ఉంటుంది. ఇక చూడరు భయ, ఇక మొత్తానికి మనం చాలామంది వెయిట్ చేస్తున్నాం భయ. మేమైతే పబ్లిక్, నేనైతే ఐలర్ వెయిట్ చేస్తున్నా భయ. ఎందుకంటే ట్రైలర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండే భయ. కేజీఎఫ్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి ఒక రేంజ్లో మన కన్నడ ఇండస్ట్రీకి మన బాగా మెచ్చుకున్నారు మన దేశంని, మన హైదరాబాద్ని, మన ఇండస్ట్రీని. నిజంగా సినిమా వచ్చి కూడా మళ్ళీ ఇంకా సూపర్ హిట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా వస్తే ఇక యశ్ మరొక యాక్టర్ బయటకు వస్తాడే మనకు తెలిసి. ఆల్రెడీ ఒక యాక్టర్ వచ్చిండు, 2 యాక్టర్ వస్తాడేమో ఇంకా నాకు తెలిసి. చూడాలి, అందరూ వెయిట్ చేస్తారు చాలామంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా బాగా, ఎందుకంటే ఆయన మన ఇండస్ట్రీ కూడా హీరో కూడా కాదు. మనము ఆయన గురించి వెయిట్ చేస్తాం, హీరో గురించి వెయిట్ చేస్తాం. కన్నడ హీరో గురించి ఎవరు వెయిట్ చేయరు అసలు? మన ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్నా అంటే అది ఒక లెక్క. నేనైతే ఆయన యాక్టింగ్కి చాలా వెయిట్ చేస్తాను బాయ్, నిజంగా వెయిట్ చేస్తున్నా. వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది బాయ్ ఆ సినిమా తప్పకుండా. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరకకపోయినా సరే దొంగ టికెట్లో పోయి చూస్తాను నేను, లేకపోతే ఎవరైనా పట్టుకొని మరీ అడుగుతా టికెట్. చూడాలి సినిమా మెయిన్. అయితే పోస్టర్ చాలా బాగుంది, పోస్టర్ నిజంగా దానిపైన ఎక్స్పెక్టేషన్స్ అడుగుతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, మన కన్నడని చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చేయండి ఇట్లనే. యాక్సెప్ట్ టు కన్నడ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేజీఎఫ్ 2 గురించి వెయిట్ చేస్తున్నాను నేను, అందరూ వెయిట్ చేస్తారు పబ్లిక్ కూడా. నేను ఇదివరకు కూడా చెప్పాను, కేజీఎఫ్ అనే కాదు ఏదైనా సరే, అంటే నేను సెంటిమెంట్ని బాగా నమ్ముతా. బేసికల్గా ఏమవుతుంది అంటే చాలామంది సెంటిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలాంటి సెంటిమెంట్గా నమ్మకపోతే శుక్రవారం సినిమాలు రిలీజ్ చేయరు, మంచి రోజు రిలీజ్ చేయరు, ఏదో ఒక రోజు రిలీజ్ చేస్తారు. దానికి సెంటిమెంట్ ఉంటుంది. సీక్వెల్ తీసేటప్పుడు సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్, సేమ్ ప్యాటర్న్లో ఉండే సినిమాలు ఏదైనా సరే ఇట్లు డైరెక్టర్ మారినా, హీరోయిన్స్ మారినా, హీరో మారిపోయినా సినిమాలు పోతాయి. కానీ కేజీఎఫ్ సేమ్ బ్యానర్, సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్ సేమ్ అవడంతో సినిమా హిట్. కాకపోతే ఒకసారి మీరు పాత సినిమాలు కూడా చూసుకోండి. ఇప్పుడు సింగం సినిమాని చూసుకుంటే అది ఎన్ని సీక్వెల్ వచ్చినా హిట్, ముని సినిమాలు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా హిట్, ఎందుకంటే సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో ఉంటాడు. తర్వాత బాహుబలిని తీసుకున్నా బాహుబలి వాళ్ళు బాహుబలి 2, మరి శంకర్దాస్ ఎంబీబీఎస్ శంకర్దాస్ జిందాబాద్కి వస్తారు మళ్ళీ చూడు తేడా కొట్టింది, ఎందుకంటే వేరే శివ పేరు మీద 2-3 సినిమాలు వచ్చాయి. ఒక్క సినిమా శివనే బాగుంటే తర్వాత బాగోవు. ప్రేమ సినిమా అలాగే మజ్నూలు అంటే ఏమవుతుందంటే సేమ్ ఒక టైటిల్ పెట్టుకొని సేమ్గానే ఉండి డైరెక్టర్గానే అయితే సినిమాలు ఇట్లు. సో కేజీఎఫ్ కూడా అదే ప్యాటర్న్లో ఉండాలి. అంటే వాళ్ళకి ఒక బలమైన పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మీద ఆల్రెడీ వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ముందు సినిమా ఎలా తీశారనేది వాళ్ళకి ఈజీ అనేది ఉంటుంది కాబట్టి సెకండ్ది కూడా అంతకంటే బాగా తీద్దామనే ఆలోచన ఉంటుంది. అదే డైరెక్టర్ మారిపోతాడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సినిమా హిట్ అంతకంటే బాగా రావాలి, ఫస్ట్ సినిమా డైరెక్టర్ బాగా తీశాడు నువ్వు ఇంకా బాగా తీయాలి. ఈయనకేముంటుంది అరే అమ్మ ఫస్ట్ అంత పెద్ద హిట్ నేను ఎలా తీస్తానో ఏమో అని ఈ డైరెక్టర్ భయం. అదే ఒకటే డైరెక్టర్ అనుకోండి అరే అమ్మ అది అలా తీసాం ఇది ఇంకోలా తీద్దాం అంటే ఏంటి భయం ఉండదు ఆయనకి, ఇంకా బాగా తీయాలన్న ఆలోచనే తప్ప ఒత్తిడి ఉండదు. మనకి సూపర్ సినిమాలో దొంగ ఎవడు అని ఆలీకి ఫోటో వేయమంటే నామకం చూడు నామకం చూడు నామకం చూడు అంటే ఆయన ఫోటో వేస్తాడు, ఎందుకు ఒత్తిడి. అయితే ఒత్తిడి లేకుండా ఫ్రీ వదిలిస్తే ఫ్రీడమ్ ఉంటే సినిమాలు బాగా తీస్తారు. సో కేజీఎఫ్ కూడా సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో కాబట్టి డెఫినెట్గా హిట్ అవుతుంది. కేజీఎఫ్ సినిమా అనేది ఒక మాస్ ఎలిమెంట్స్తో సాంగ్స్ లేకుండా 2 గంటలు కూడా ఒక పక్కా మాస్ అందరికీ ఆకట్టుకునే గొప్ప సినిమా అది. అది కన్నడ సినిమాని కూడా అన్ని లాంగ్వేజ్లో చూశారు అంటే ఆ పాయింట్ అందరికీ నచ్చింది. టేకింగ్ ఎస్పెషల్లీ టేకింగ్ హీరో యాక్టింగ్ అందరికీ నచ్చింది. సో కేజీఎఫ్ 2 కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు, చూద్దాం అందరిలాగే నేను కూడా వెయిట్ చేస్తాను. కేజీఎఫ్ 2లో పోస్టర్ వచ్చింది కదా ఫస్ట్ లుక్, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. పోస్టర్తోనే చాలా హైప్ని పెంచేసింది అనమాట. సో ఎక్స్ట్రా ఉన్నాయి పోస్టరు, ఇంకా మూవీపై ఎంత ఎలా అంచనాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మనకి చెప్పాలంటే కన్నడ మూవీస్ని పెద్ద పట్టించుకోరు ఎవరు కూడా, పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అన్నమాట.
సో అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ కేజీఎఫ్ అలా సూపర్ ఉంది. సో ఇప్పుడు ఇది ఇది కూడా బ్లాక్ బాస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. దీనిపై పాస్టర్ పాటు తెలిసిపోతుంది, చాలా హైలైట్గా ఉంటుంది అనుకున్నారు మూవీ అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ అంటే కేజీఎఫ్ రేంజ్లో ఉన్నాయి. కేజీఎఫ్ ఎంత బ్లాక్ బాస్టర్ అయింది, అందులో హీరో హీరోని ఎంత హైలైట్ చేశారు, హీరో ఎంత హైలైట్ చేశారో, విలన్ కూడా ఎంత హైలైట్ చేశారు అన్నమాట. దానికోసం సూపర్గా ఉందన్నమాట. సో ఈ మూవీ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అందరూ కూడా. ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఫస్ట్ మన తెలుగు మూవీస్ ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వండి. కన్నడ మూవీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాం అందరూ కూడా, ఫస్ట్ తెలుగు తర్వాత కన్నడ అన్నమాట. కేజీఎఫ్ పోస్టర్ ఎలా ఉంది? ఫస్ట్ లుక్ మంచిగా ఉందానా? కేజీఎఫ్ వన్ చూసినా, ఇప్పుడు టూ బీ చూడాలి ఎట్లనన్నా. ఒక రేంజ్ ఉంటుంది, అదైతే ఎక్స్పీరియన్స్ చెప్పొద్ది కదా. అయితే వన్ అయితే కొంచెం కన్నడ వర్షన్ లెక్కన ఉంటుంది, కంప్లీట్ ఎక్కడ కొన్ని కొన్ని సీన్స్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. సంజయ్ దత్ ఉన్నాడు, కొంచెం అందరికీ పెరుగుతుంది ఇంకా అంత పెద్ద హిట్ అయిన తర్వాత. తెలుగులో ఎంత ఫేమస్ అయ్యాడా జస్ట్ ఆ ఒక మూవీ వల్ల? అది ఎక్కడ ఇది ఎక్కడ పోయా, అది రాజమౌళి ఎక్కడికో పోతుంది ఆ సినిమా, కష్టమా? ఇంపాసిబుల్ అది. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ ఆల్ సింప్లీ గంజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.